நோத்து சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திறவாதார் நாத்த துழாய முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரையலோர் எம்பாவாய். ఈనాటి గోపికని సిద్ధోపాయనిష్ట అంటారు. అంటే భగవంతుడే ఉపాయము అని విశ్వసించిన గోపిక అని అర్థం. ఆండాళ్ తల్లి 6, 7, 8 పాసురాలలో పొయ్యగయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అనే ముగ్గురు మహనీయులను మేల్కొల్పినట్లుగా భావించి 9వ పాసురంలో భక్తిసారులు తిరుమజిషై ఆళ్వార్ అనే మహనీయులని మేల్కొల్పినట్లుగా వ్యాఖ్యాతలు చెప్తారు. ఇవాళ పాసురంలో నమ్మాళ్వార్లు ప్రస్తుతింపబడ్డారు. అమ్మా, మేము రాకముందే నోము నోచి ఆ ఫలితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నావా తల్లి? తలుపులు తెరవకపోయినా నోరు విప్పి ఒక మాటైనా పలుకు తల్లి. శ్రీకృష్ణుడు పరిమళభరితమైన తులసిమాలలతో కూడిన కిరీటాన్ని ధరించిన స్వామి కదా. మనం మంగళం పాడితే పరా అనే వాద్యాన్నిచ్చే పుణ్యమూర్తి ఆయన. అవును, ఒకనాడు కుంభకర్ణుడు మరణిస్తూ నిద్రలో నీ చేతిలో ఓడిపోయి తన గాఢ నిద్రని నీకిచ్చిపోయాడా ఏమిటి? అబ్బా, ఇంకా నిద్రమత్తు వదలని తల్లి, లేచి తెలివి తెచ్చుకొని తేరుకొని వచ్చి ఈ వాకిలి తెరు, నీ నోరు తెరిచి మాట్లాడు, అన్ని అడ్డులు తొలగించి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు అంటూ ఆండాళ్ తల్లి ఈనాటి గోపికని లేపింది.